బీట్రూట్ సోయకూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం సోంపు వేసి చక్కగా వేయించి మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. సగం ఉడికిన తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి చక్కగా ఉడికించుకోవాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత సన్నగా తరిగిన సోయకూర కొద్దిగా వేసి పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకొని వేడివేడిగా వడ్డించుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ బీట్రూట్ సోయకూర.